ఇక ఏపీలో ఉద్యోగ సంఘాల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు తాడేపల్లిలో ఉద్యోగ సంఘ నేతలతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది ఏపీ జేఎస్సి అమరావతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలు ఇతర సమస్యలపై సబ్ కమిటీ చర్చించనుంది ఎల్లుండి నుంచి ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే ఏపీజేఎస్సి అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది ఈ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఏపీజేఎస్సి అమరావతి చైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై నిర్దిష్ట ప్రకటన చేయాలన్నారు పిఆర్సీ బకాయిలతో పాటు ఇతర అన్ని ఆర్థిక పరమైన వివరాలు చెప్పాలన్నారు ఎల్లుండి నుంచి జరిగే ఉద్యమం యదావిధిగా కొనసాగుతుందన్నారు ఇవాల్టి చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గ తీర్మానం మేరకు ఉద్యమ కార్యచరణని ఇప్పటికే ప్రారంభించబోతున్నాం ఎల్లుండి అంటే 9వ తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలతో మా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మొదలవుతాయి మరి ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు అంటే ఎల్లుండి కార్యక్రమం మొదలవుతుంటే ఈ రోజు ప్రభుత్వ ఉపసంఘం ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఉందో వారు చర్చలకు రమ్మని ఆహ్వానించడం జరిగింది సాధారణం ఏదైనా కార్యక్రమాలు మేము ఉద్యమ కార్యాచరణ చేసేటప్పుడు ప్రభుత్వం చర్చలకు పిలవడం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి అంశమే మరి ఈరోజు ఆ యొక్క చర్చలు ఏం జరుగుతాయో మరి ఏం చెప్తారో వారు ఎలాంటి హామీ రికితపూర్వకంగా ఇస్తారో చూసుకొని ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు మరి ఏమి హామీ ఇస్తారో చూసుకొని ఆ చర్చల ఫలితాలని తిరిగి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేసుకొని రాష్ట్ర కార్యవర్గంలో మేము తీర్మానం చేసుకునేంత వరకు ఉద్యమ కార్యాచరణ ఆగదు ఉద్యమ కార్యాచరణ 9వ తారీఖు యథావిధంగా కొనసాగుతూనే ఉంది మేము చర్చలు ఏం జరిగినప్పటికీ 26 జిల్లాల నాయకత్వాలను మళ్ళా పిలిపించి వాళ్ళు చెప్పేటువంటి నిర్ణయం అంటే ఈ ఫలితాలు ఎలాంటి ఫలితాలు చూసుకొని ఆ ఫలితాలు ఆమోదయోగ్యం ఉన్నాయా లేవనేది 26 జిల్లాల నాయకత్వంతో మాట్లాడుకొని అప్పుడు మాత్రమే ఉద్యమ కార్యాచరణ నుంచి నిర్ణయం చెప్తాం తప్ప ఈ చర్చలకి ఉద్యమ కార్యాచరణ సంబంధం లేదు ఉద్యమ కార్యాచరణ యథావిధంగా కొనసాగుతుంది